केंद्र मंत्रि किशन रेड्डी कांग्रेस प्रभुत्वं कीलक व्याख्यलु चेशारु असेंब्ली एन्निकल मुंदु आर्भटंगा प्रकटिंचिन डिक्लरेशन्लो आरु ग्यारंटीलु 400 हामీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఎన్నికల ముందు మీరు స్వయంగా ప్రకటించిన రైతు భరోసా నిరుద్యోగ భృతి ఆడబిడ్డలకు తులం బంగారం 17 పండ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారని అడిగారు హామీల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసాయని అన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై పునరాలోచన చేస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారని చెప్పారు కర్ణాటక హిమాచల్ తో పోలిస్తే తెలంగాణ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఏడాది తిరక్కుననే కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిందని తెలిపారు ఇంకా ఎక్కడి నుంచి అప్పులు తీసుకోవాలన్న విషయమై ఏకంగా టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీకి సంబంధించి ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక ఇవ్వాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు రైతు సంఘాలు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 38.63 లక్షల మంది రైతులకు 33,265 కోట్ల రుణమాఫీ జరగాలని కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం 22.23 లక్షల మంది రైతులకు 17,869 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు